న్యాయ పోరాటం మేము చేస్తున్నాం. ఈ రోజు ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ కూడా తీర్పు మండేకి పెట్టారు. 17A పైన కూడా మేము సుప్రీం కోర్టులో ఇప్పటికి వాదనలు వినిపించాం. అది కూడా మండే మళ్ళీ హియరింగ్ వస్తుంది. ఈ లోపల ఎట్లాగో మేము మా దీక్షలు కొనసాగిస్తాం. అంతేకాకుండా రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మేము పిలిపించాం. రేపు సాయంత్రం 7 గంటలకి ఇంట్లో ఉన్న లైట్లను ఆఫ్ చేసి ఇంటి ముందరికి వచ్చి కొవ్వొత్తు కానివ్వండి, కాగడాలు కానివ్వండి, లేదంటే సెల్ ఫోన్లో ఉన్న ఫ్లాష్ ఆన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సంకేభావం తెలపాలని కూడా మేము కార్యక్రమానికి పిలిపించాం. తప్పు బ్రదర్, 3000 కోట్లు అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. ఇంకో వారం పోతే 0, 0, 1 రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్తారు. ఎందుకంటే మేము ఏనాడు అవినీతి చేయలేదు, చేయాల్సిన అవసరం మాకు లేదు. నీతి నిజాయితీగా 1992 నుంచి తల్లి కానీ, 2013 నుంచి భ్రమణి కానీ ఒక క్రమశిక్షణ పట్టుదలతో హెరిటేజ్ నడిపించారు. సంపాదించిన డబ్బులు ప్రజల కోసం మేము కష్టపడి ఖర్చు పెట్టాం. అది ఈ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. ఏం క్వశ్చన్ స్వామి? మా తల్లి ముఖ్యమంత్రి గారి కూతురు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారి కూతురు, ముఖ్యమంత్రి గారి భార్య. ఏనాడైనా బయటికి వచ్చారా? ప్రమాణ స్వీకారం తప్ప ఏ కార్యక్రమానికైనా మా తల్లి హాజరైందండి. ఈరోజు కుటుంబం మొత్తం రోడ్డుపైకి తీసుకొచ్చింది ఈ వైకాపా ప్రభుత్వం, ఈ పిచ్చి జగన్. మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పోరాడతాం. ఎస్, దాదాపు 3 వారాలు నేను ఢిల్లీలో ఉన్నాను. ఎంపీలందరూ నాయకత్వంతో రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు అందరినీ కలిసాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తప్పు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. ఆయన అనేక దశాబ్దాలుగా మేము అందరం చూసాం, దాదాపు 4.5 దశాబ్దాలుగా మేము చూసాం. తప్పు చేసే వ్యక్తి ఆయన కానే కాదు. కడిగిన ముత్యంలాగా ఆయన బయటికి వస్తారని వాళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా చెప్తాం జరిగింది. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ఇది మన తెలుగుదేశం పార్టీ అకౌంట్లు అడుగుతున్నారు. మా ఆడిటర్ గారు ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేశారు వయా ఈమెయిల్. అది మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, నంబర్ వన్. నంబర్ టూ, మిగతా పార్టీలతో పోల్చితే ఎలక్షన్ కమిషన్కి డెడ్ లైన్ లోపల అన్ని డీటెయిల్స్ పంపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ చేసి ప్రతి మహానాడులో కూడా, మీరు ఫాలో అయ్యారు లేరో కానీ, ప్రతి మహానాడులో కూడా కార్యకర్తల ముందర మా అకౌంట్లు మేము పెడతాం ప్రతి మహానాడు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం. అది మాకున్న చిత్తశు. ఇంకా వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు అడుగుతున్నా, 2018-19 ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైకాపా పార్టీకే ఎక్కువ బాండ్లు వచ్చినాయి, ఎలక్ట్రల్ బాండ్లు ఎక్కువ వచ్చినాయి. నాకున్న అవగాహన మేరకు దాదాపు 100 కోట్ల రూపాయలు అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని, ఇప్పుడు వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తున్నా, ఆ పిచ్చి జగన్ని ప్రశ్నిస్తున్నా. మీరు ఆధారాలు బయట పెట్టండి, ఎవరిచ్చారు ఈ డబ్బులు, మీరు ఆధారాలు కూడా బయట పెట్టండి. మమ్మల్ని అడిగారే, ఇప్పుడు మీరు కూడా బయట పెట్టండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ తొందరలో ప్రకటించబోతున్నాం. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే ఆదేశాలు, కార్యక్రమాలన్నీ ఇరు పార్టీలు పాటించి తూచా తప్పకుండా కలిసికట్టుగా అమలు చేస్తాం. అయ్యా, వైకాపా నాయకుల్ని కార్యకర్త ఒకసారి పోలీసులు లేకుండా రమ్మనండి, ప్రజలే తన్నేటట్టున్నారు, కొందిగడ ఆల్మోస్ట్ తన్నారు, అది వాళ్ళ పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రజల తరపున పోరాడినందుకు, ప్రజల స్వరం ఈ పిచ్చి జగన్కి వినిపించినందుకు ఆయన పైన కేసులు పెడుతున్నారు, నోటీసులు జారీ చేస్తున్నారు, దాడి చేసేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు. 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు, పోలీస్ కస్టడీలో అనేక ప్రశ్నలు అడిగారు.
నాకు అర్థం అవుతుంది ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడిగారా చంద్రబాబు నాయుడు గారు సిఐడి వాళ్ళని అడిగారా అని. ఎందుకంటే చాలా స్పష్టంగా ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించానని బల్లగుద్ది సిఐడిని అడిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏనాడు ఆయన తప్పు చేయలా, ఏనాడైనా చట్టాన్ని ఉల్లంఘించాల. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియెంట్ ముఖ్యమంత్రి అండి. ఆయన ఎప్పుడు ఈరోజు జరగాల్సిన పని ఈ క్షణం అయిపోవాలంటారు. మేము మంత్రులుగా పనిచేశాను క్యాబినెట్లో. ఎస్, గర్వంగా చెప్తున్నా, నేను మంత్రిగా ఉన్నప్పుడు 2000 ఫైల్స్ క్లియర్ చేశా. యావరేజ్ స్పీడ్ 55 నిమిషాల్లో క్లియర్ చేశా. ఎందుకు, ముఖ్యమంత్రిగా ఆయన మమ్మల్ని వాయించేవాడు. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఏ మంత్రి స్లోగా ఉన్నాడు లెక్క తేలి చెప్పారు. ఎందుకు మీరు ఫైల్స్ పైన కూర్చుంటున్నారు? క్లియర్ చేయండి, స్పీడ్గా ఉండండి, ప్రజల కోసం మనం ఇక్కడ ఉన్నాం అని చెప్పారు. సో సిఐడి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చినా కొత్తగా ఏం దొరికేదే ఉండదు. ఇంకా ఆయన దగ్గర చెప్తారు, లేదు సార్ 27 కోట్లు కొద్ది కాదు, 0 అవినీతే జరగలేదు అని తిప్పి ఆయనకే చెప్తారు. అలాంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చెప్పే భాష ఏంటి, కోర్టులను సిఐడి వ్యవస్థని అందరినీ మేనేజ్ చేసి నీతిమంతుడైనటువంటి వాళ్ళ తండ్రి గారిని జైల్లోకి తోశారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాడు. ఒకటే నేను ఆయన ప్రశ్నిస్తున్నాను, మీ తండ్రి గారు అనేటువంటి మీరు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు లెక్కలో అతి నీతిమంతుడైనటువంటి మీ నాన్నగారు జైల్లోకి వెళ్ళినటువంటి 24 గంటల నుంచి మీరు ఎక్కడున్నారు? ఢిల్లీ నుంచి లోద్రా మీరు పెట్టుకున్నటువంటి రోజుకి 1.5 కోట్ల 2 కోట్లు తీసుకున్నటువంటి ప్లేడర్లేమో బెజవాడ బజారుల్లో తిరుగుతున్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు విడిపించమని చెప్పి ఇక్కడ కేసులు వేస్తూ ఇక్కడ తిరుగుతున్నారు. ఢిల్లీ ప్లేడర్లందరూ బెజవాడ కోర్టుల్లో బెజవాడ బజారుల్లో కోర్టుల్లో ఏసీబీ కోర్టుల్లోనూ బెజవాడ బజారుల్లో తిరుగుతుంటే మీ అమ్మగారిని మీ శ్రీమతి గారిని రాజమండ్రి జైలు బయట రోడ్డు మీద వదిలేసి ఈ 25 రోజులు ఢిల్లీలో ఏం చేశారు? మీరు ఏం చేద్దామని వెళ్ళారు? ఏం చేద్దామని వెళ్ళారు? మీ నాన్న నేర్పిన విద్య కదా, ఎవరిని మేనేజ్ చేద్దామని వెళ్ళారు? మేనేజ్మెంట్లో అలవాటు మీ ఇంట వంట మీకు మొత్తం అంతా. మీ తండ్రి దగ్గర నుంచి మేనేజ్ చేయటం అనేది మీ బ్రహ్మ విద్య. అది ఎవడన్నా ప్లేడర్లందరూ ఇక్కడ ఉంటే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ బెజవాడ ఏసీపీ కోర్టులో జరుగుతుంటే ఢిల్లీలో ఏం కాలక్షేపం చేస్తారు? ఎవడిని మేనేజ్ చేద్దామని, ఎవడి కాళ్ళు పట్టుకుందామని, ఎవడి చేతులు పట్టుకుందామని ఎందుకు వెళ్ళాం ఢిల్లీలో? 25 రోజుల నుంచి ఊరు వదిలేసి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నాం? ఇది కదా దిక్కుమాలిన మేనేజ్మెంట్ అంటే, లాబింగ్ అది కదా వ్యవస్థల్ని మేనేజ్ చేసే ప్రయత్నం అంటే. లోకేష్ ఢిల్లీలో 25 రోజుల నుంచి వాళ్ళ కన్న తండ్రి జైల్లో ఉంటే తల్లిగారిని భార్య గారిని రోడ్ల మీద వదిలేసి ఢిల్లీ ప్లేడర్లేమో ఇక్కడ తిరుగుతుంటే ఇతను మేనేజ్మెంట్ల గురించి మాట్లాడతాడు? సిగ్గుపడండి కొంచెం. మళ్ళీ మాట్లాడతాడు లోకేష్ గారు, 3000 కోట్ల రూపాయలు స్కామ్ అన్నారు. 371 కోట్ల రూపాయలు స్కామ్ అని ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు 21 కోట్లు మేము తిన్నామని చెప్పి చూపిస్తున్నారని మాట్లాడుతున్నాడు. చాలా తెలివితేటలు పెరిగిపోయినాయి లోకేష్ నాయుడికి. 3000 కోట్ల రూపాయలు సీమెన్స్ కంపెనీ నుంచి తెస్తాము, తెస్తున్నాము, ఇదిగో అంగీకార పత్రం, ఇదిగో ఒప్పంద పత్రం అని చెప్పని ప్రపంచానికి మీరు చూపించిన మాట వాస్తవమే కదా. ఎయ్యా 3000 కోట్ల రూపాయలు, ఆ 3000 కోట్ల రూపాయలు తెర మీద బొమ్మాడిస్తూ 371 కోట్ల రూపాయలు ఎత్తేసే ప్రయత్నం చేశారు. దాంట్లో 240 కోట్ల రూపాయలు ఆల్రెడీ దిగమింగారని కదా చెప్తున్నది. అందులో 27 కోట్ల రూపాయలు నిర్లజ్జగా సిగ్గు విడిచి మీ పార్టీ అకౌంట్లో వేసుకున్నామని కదా చెప్తున్నది. ఇవాళకి కూడా 3000 కోట్ల రూపాయల పేరుతో స్కామ్ చేశారు మీ తండ్రి గారు మీరు కలిసి అనేదే ఈరోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అందులో ఒక 27 కోట్ల రూపాయలు మీ పార్టీ అకౌంట్లో కూడా సిగ్గు లేకుండా వేసుకున్నారు అని చెప్పని పార్టీ ప్లేడర్లు వాదిస్తున్నారు, గవర్నమెంట్ ప్లేడర్లు వాదిస్తున్నారు. దాన్ని పట్టుకుని
మూడు వేల కోట్లు అన్నారు, 370కి ఎఫ్ఐఆర్ కట్టారు, ఇప్పుడేమో 27 కోట్లు అంటారు. బాగా తెలివి మంచి తెలివితేట, ఢిల్లీ వెళ్ళి మంచి స్కూల్లో చదువుకోవచ్చు అంటున్నాం. ఢిల్లీ తెలివితేటలు బాబు చూపించబాకు నాన్న. ఇక్కడ ఇక ఆయన సీమన్స్ డబ్బులు ఎక్కడున్నాయి? చంద్రబాబు లోకేష్ నాయుడిని ఛాలెంజ్ చేస్తున్నాం. సీమన్స్ ఇస్తా అన్న 3000 కోట్లు వేయి. ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా, ఆ 3000 కోట్లు వేయి. అయితే ఎస్తాకి వెళ్ళావా ఢిల్లీ? ఆయన చెప్తాడు ఇంకా ప్రతిపత కబుర్లు. ఎంత ప్రతిపత కబుర్లు చెప్తున్నాడంటే, రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ మీటింగ్లు వీడియోలో చూసినట్టున్నాడు కుర్రాడు చెప్తున్నాడు. ఈ లోకేష్ అనేవాడు 1 రూపాయి అవినీతి చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను కటకటాలు పాలు చేసేవాడు అని చెప్పని మంచి ప్రతిపత శిరోమణి కబుర్లు చెప్తున్నాడు. ఏమయ్యా మేము చెప్పేది అదే. వీరప్పన్ ఎర్ర చందనం దొంగ, తమిళనాడు కర్ణాటక అడవుల్లో 4 దశాబ్దాల పాటు దొరకకుండా తప్పించుకు తిరిగాడు. వీరప్పను కూడా ఒక్కసారే దొరికాడు. ఆ ఒక్కసారితోనే చరిత్ర అంతమైంది. అంటే దొరకనంత మాత్రాన వీరప్పన్ కూడా ఇట్లాగే మాట్లాడేవాడు, నేను అడవిని రక్షిస్తున్నాను, అడవిలో జంతువుల్ని రక్షిస్తున్నాను అని చెప్పి వీరప్పన్ మాట్లాడేవాడు. దొరకనన్నాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీరప్పన్ కూడా ఏం మాట్లాడేవాడో మీరు కూడా ఇవాళ అదే మాట్లాడుతున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నాం, దేశాన్ని కాపాడుతున్నాం, ప్రజల్ని కాపాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ దొరికారు మీరు, మీ నాన్నారు ఇవాళ దొరికారు. దొరికారు కాబట్టి జైల్లోకి వెళ్ళారు.